గోరంట్ల మాధవ్ గారి వీడియో మొత్తం దేశవ్యాప్తంగా ఇరు రాష్ట్రాల్లో గానిండి లేదా మన రాష్ట్రానికి సంబంధించి ఇంత హాట్ టాపిక్ గా నడుస్తున్నప్పుడు ఆయన ఒక సామాజిక వర్గం మాత్రమే నన్ను ఇలా టార్గెట్ చేసిందనో లేకపోతే ఒక సామాజిక వర్గం నన్ను మార్కింగ్ చేసిందని ఆయన చెప్పుకోవడానికి ఇంకా ఎలా చూడాలి ఇప్పటివరకు కూడా కనీసం ఆయన మీద చర్యలు తీసుకోకపోవడాన్ని ఎలా చూడాలి గోరంట్ల మాధవ్ హిందూపురం పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఆ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి ఒక నాయకుడై ఉండి మహిళలకు చట్టపరంగా న్యాయం కల్పించాలి మహిళలకు ఎప్పుడు అండగా ఉండాలి మహిళలకు ఎప్పుడు తోడుగా ఉండాల్సిన నాయకులే పాలించే పాలకులే ఆడబిడ్డల మీద ఇలాంటి మానభంగాలు రేపులు అత్యాచారాలు అగాయిత్యాలు చేస్తుంటే ఆడబిడ్డలు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ గోరు ఎవరికి వెళ్ళబోసుకోవాలి ఈ గోరంట్ల మాధవ్ ఆల్రెడీ ఇంతకు ముందు అధికారంలోకి రాకముందే అతని మీద అత్యాచారం అగాయిత్య కేసులు ఉన్నా సరే ఈ జగన్ మోహన్ రెడ్డి అతనికి పార్లమెంట్ బాధ్యతలు అప్పగించడం జరిగింది ఆల్రెడీ అతని బుద్ధి అదై ఉన్నప్పుడు తను ఎలా మానేస్తాడు తను ఆ పార్లమెంట్ స్థానంలో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా బుద్ధి బుద్ధే ఆడబిడ్డల మీద ఆడబిడ్డలతో అలాగా అసభ్యకరంగా ఒంటి మీద నూలు పోగు దుస్తు కూడా లేకుండా ఆ వీడియో వైరల్ అయ్యి టీవీలో మనం అందరం సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రజలందరూ చూశారు పైగా ఆయన మీడియా ముందుకొచ్చి ఎలా సముదాయించుకుంటున్నారో మరి అసలు ఆయనకి ఎందుకు సిగ్గులేదో నాకైతే తెలియట్లేదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియట్లేదు నేను జిమ్ చేశాను అన్నాడు అరే పనికిమాల్ లేదవా జిమ్ చేయడం అంటే ఒంటి మీద బట్టలు లేకుండా జిమ్ చేస్తారా నీ బతుకు అసలు జిమ్కి ఎలా వెళ్తారో తెలుసా పోని ఎవరికి చెప్తున్నావు కళ్ళు బుళ్ళు కబుర్లు వినేవాడు పిచ్చేవాడు అయితే చెప్పేవాడు ఎన్నో ఏం చెప్తాడంట నువ్వు చెప్పినవి అని మేము వినడానికి సిద్ధంగా ఉన్నారా రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ తలదించుకునే విధంగా ఈ వైసీపీ నాయకులు మొన్న చూస్తే అవంతి శ్రీనివాసు అరగంట వస్తావా అని మనం వాయిస్ రికార్డులు విన్నాం అంబటి రాంబాబు గంట వస్తావా గంటలో పంపిస్తాను అని ఆడబిడ్డలతో మాట్లాడే వాయిస్ రికార్డులు విన్నాం తాగుబోతు రమేష్ ఐ మీన్ అంటే జోగి రమేష్ పెడన లో ఉన్నటువంటి వాలంటీర్లు మహిళలతో ఎంత అసభ్యకరంగా మాట్లాడాడో మనం అన్ని చూసాం విన్నాం ఇంకా రాష్ట్ర ప్రజల్ని ఎంతవరకు మోసం చేస్తారు రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల్ని ఎంతమంది ఆడబిడ్డల సీరాలతో మీరు ఆడుకుంటారు ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి దౌర్భాగ్యులకి ఇలాంటి నీచులకి ఇలాంటి పనికిమాల యదవలకి పార్లమెంటు సభ్యులుగా శాసనసభ్యులుగా ఎంపీలుగా మినిస్టర్లుగా పదవులు అప్పజెప్పడం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అలాంటి వాళ్ళని తెలిసి కూడా వాళ్ళకి అంత పెద్ద పెద్ద పదవుల్ని అప్పగించి రాబందులకి రాష్ట్రాన్ని అప్పగించినట్టు రాబందుల చేతుల్లో ఆడబిడ్డలు నలిగిపోతున్నారు ఆడబిడ్డల శీలాలు నలిగిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వరకు కూడా గోరెంట్ల మాధవ్ ఇష్యూ జరిగి మూడు రోజులు
అవుతున్నా అతని మీద చర్యలు తీసుకోవడం గాని అతని గురించి మాట్లాడడం గాని ఎక్కడా లేదు ఇడు ఉన్నాడు గడ్డవాడు విజయ సాయి రెడ్డి ట్విట్టర్ రాబందు ట్విట్టర్ రాక్షసుడు ట్విట్టర్ లో పొద్దున్న లేగిస్తే పనికిమాలిన ట్విట్టర్లు చేస్తా ఉంటాడు ఏం చేస్తాడో ఆడికే తెలియదు వయసు అయిపోయింది కదా బహుశా బ్రెయిన్ మతిభ్రమించినట్టుంది బ్రెయిన్ ఇక్కడ ఉండాల్సింది అరికాల్లో ఉండడం వల్ల ఎలా బర్తలా ట్వీట్ చేస్తాడు మరి ఈ రోజు గోరెంట మాధవ్ ఆడబిడ్డలతో ఇలా అసభ్యంగా మాట్లాడడం ఆ వీడియో మరి అతనికి తెలియదా అతను చూడలేదా ఈ రోజు నువ్వు అతను ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ఎందుకు ట్వీట్ చేయలేకపోతున్నాడు ఎందుకు అతని మీద చర్యలు తీసుకోమని చెప్పలేకపోతున్నాడు జగన్ మోహన్ రెడ్డితో राष्ट्र मुख्यमंत्री సామాన్య మానవుడి దగ్గర నుంచి డ్రగ్స్ మద్యపానం గంజాయి హెరాయిస్ లాంటివి స్వీకరించినటువంటి ప్రతి సామాన్య మానవుడి దగ్గర కూడా ఎన్నో ఆడబిడ్డల శీలాలతో ఎన్నో అత్యాచారాలు మానభంగాలు అఘాయిత్యాలు చూసాం వాలంటరీ వ్యవస్థతో సహా ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ మినిస్టర్లు వాళ్ళ దాకా కూడా ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది ఈ జగన్మోహన్ రెడ్డి అవంతి శ్రీనివాస్ విషయంలో అంబటి రాంబాబు విషయంలో చర్య తీసుకొని కఠిన చర్య తీసుకొని ఉండుంటే ఈరోజు మరలా ఇది జరిగేది కాదు ఈ రాష్ట్రాన్ని ఆడబిడ్డల శీలాలుగా ఆడబిడ్డలతో ఆడుకున్నటువంటి రాష్ట్రంగా రూపుదిద్దినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మంత్రులు ఆడపిల్లలు అంటే వీళ్ళకి అలుసుగా ఆడబిడ్డ అంటే ఒక తల్లిలా భావించేటువంటి సంస్కారం తల్లిలా భావించేటువంటి భరతమాత దేశంలో బతుకుతున్నాం అన్న సంగతి మర్చిపోయి రాబందుల చేతిలో రాష్ట్రాన్ని అప్పగిస్తే ఇలాంటి దౌర్భాగ్యులు ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి అవంతి శ్రీనివాస్ని చుట్టం కాదు అంబటి రాంబాబుని చుట్టం కాదు గోరెంట్ల మాధవ్ని చుట్టం కాదు సమాజాన్ని చుట్టం అంతకన్నా కాదు జగన్మోహన్ రెడ్డి ఏదన్నుంటే మీరు చూసుకోండి ఆడబిడ్డల మీద ఇలాంటి అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతుంటే కఠిన చర్య తీసుకోకపోతే రాష్ట్రం అంతటా పెద్ద ఎత్తున తిరగబడే రోజు వస్తుంది మీ అందరికీ బుద్ధి చెప్పే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా గోరెంట్ల మాధవ్ మీద కఠినమైన చర్య తీసుకోకపోతే రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేస్తారు గుర్తుపెట్టుకోవాలి Anchor Vindhya, please subscribe to Leo News YouTube channel. The Leo News. Please subscribe. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. Ilanti interesting videos kosam tappakunda ma channel ni subscribe